हाय अंडी वेलकम टू सिंधु टसल्स इवाला इंको डिजाइन चूसेद्दाम। इदि रिंग यूज चेसी चेस्तुन्नानु। दीनिकी मनम कलरिंग चेसुकोवाలంటే थ्रेड तोट चेसुकोवाली। अंदुकनि इला नॉट वेसेसी फस्ट कोंचेम थ्रेड नेनु इवि 6 स्ट्रांड्स तीसुकुंटानु। अवि नीडिल्लो केक्किंची दानि मूडेसी आ मूडिनि मनकी होल अयिते उंदी कदा दानि नुंची पैकी तीसुकोनि इट्ला फोल्ड चेसुकुंटू वेल्तानंडी। अंटे इट्ला पट्टुकोनि దాన్ని అటు సైడ్ టైట్‌గా పట్టుకొని మళ్ళీ దాంట్లో నుంచి తీసి మళ్ళీ దాన్ని నేను టూ సైడ్స్ హాఫ్ హాఫ్ చేసేస్తాను। చూడండి మధ్యలోకి మనకు ఆ రింగ్ అనేది ఇలా కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్స్ కి నేను హాఫ్ హాఫ్ చేస్తున్నా। థ్రెడ్ అనేది అంటే సింగిల్ టైం తీసుకునేది, మనకి సింగిల్ టైం తీసుకున్న థ్రెడ్ ని ఆ కటింగ్స్ కి మనకి టూ సైడ్స్ డివైడ్ చేస్తున్నాను। ఇలా మనకి ఇలా ఇదైతే రింగ్ అండి। మనం కలరింగ్ అనేది ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ అయినా వేసుకోవచ్చు, బ్లూ అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్। నేనైతే ఈ కాంబినేషన్ కి బ్లూ వేసాను, మొత్తం అన్ని రింగ్స్ బ్లూ వేసి చేశాను। చాలా బాగా వచ్చింది డిజైన్। అలానే నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। అలానే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అదొకటి చేయండి। ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే మధ్య మధ్యలో నేను కొన్ని ఇంపార్టెంట్వి చెప్తుంటాను, మీరు అవి మిస్ అవ్వచ్చు, అందుకే చెప్తున్నాను। మీరు అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే స్కిప్ చేయకుండా చూస్తే మిస్ అవ్వరన్నమాట। ఇవైతే చూడండి, ఏదైనా సరే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఏదైనా డిజైన్స్ నేర్చుకోవాలన్నా కూడా మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటదండి। స్కిప్ చేసి చూస్తే మీకు ఏం యూజ్ఫుల్ ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి। ఇలా మనము నేను టూ పార్ట్స్ డివైడ్ చేస్తూ ఆ కటింగ్స్ ఉన్న రింగ్కి మొత్తం నేను థ్రెడ్ అంతా రౌండ్ అప్ చేసేసాను। చూడండి ఇలా టోటల్గా రౌండ్ అప్ చేసేసాలి, ఫస్ట్ నుంచి తీసుకొని లాస్ట్ వరకు। లాస్ట్ వన్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి జస్ట్ నార్మల్గా మనము దాన్ని రివర్స్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ మనకి సేమ్ ఏ హోల్లో నుంచి అయితే థ్రెడ్ తీసామో ఆ హోల్లో నుంచి మళ్ళీ థ్రెడ్ పైన నుంచి కిందకి తీయాలి। చూడండి వచ్చేసింది। ఇలా వేసాక ఇంకొకసారి, అంటే ఫస్ట్ టైం వేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి అది నాట్ అనేది మళ్ళీ దాంట్లోకి వెళ్ళదు కాబట్టి కింద ఏదైతే మనకు నాట్ ఉందో దాంట్లో నుంచి, లేకుంటే పైన నుంచి, పైన మళ్ళీ ఉంది కదా, టూ టైమ్స్ తీసాను అనమాట నేను। మనం థ్రెడ్ పట్టుకొని గట్టిగా లాగితే వస్తుందండి, చిన్నగా లాగాలి, లేకుంటే మనకు ఆ రింగ్లో ఉన్నాము అది బీడ్ అనేది విరిగిపోతుంటుంది, ఒక్కోసారి చిక్కు కూడా పడుతుంటుంది, కొంచెం చూసుకొని తీసేసుకోవాలి। ఇవి ఎక్కువ ఉంటాయి కదా, అందుకు కొంచెం అటు టైట్ అవుతుంటుంది, కానీ ఏం లేదు, కొంచెం అటు ఇటు అంటే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది మనకు థ్రెడ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది। లాగేసేస్తే అయిపోతుంది, అలాగేసేసాం కదా, థ్రెడ్ అనేది వచ్చేసింది। ఇప్పుడు చూడండి అక్కడికి కటింగ్ చేసేసుకోవాలి। మనకి ఇలా అన్ని రింగ్స్ తయారు చేసుకోవాలి, మీరు ఆల్టర్నేట్ కలర్స్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు। ఇదైతే నేను సింగిల్ కలర్స్ చేశాను, ఇవైతే సింగిల్ కలర్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను। చూడండి ఎంత బాగా వచ్చేసాయో అన్నీ ఇవి అనండి, మనకు అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి। ఇలా నేను శారీకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకున్నాను, మీకు ఎన్ని కావాలో మీరు అన్నీ చేసుకోవచ్చు। ఇంకా దగ్గర కావాలన్నా దగ్గర చేసుకోవచ్చు, దూరం కావాలన్నా దూరం చేసుకోవచ్చు। ఇప్పుడైతే ఇది చిన్న బీడ్స్ అండి, వీటికి ఆ రింగ్లో నుంచి నేను యూజ్ చేస్తాను। ఆ రింగ్ని శారీకి మనం నాట్ చేయాలి కదా, దానికోసము నేను ఇది తీసుకుంటున్నాను। ఇప్పుడు రింగ్ తీసుకున్నాను కదా, బీడ్ అయితే వేసాను కదా, ఆ రింగ్ తీసుకొని పైన మనకి ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని ఇలా ఆ రింగ్ అయితే ఫస్ట్ అయితే నేను బీడ్ వేసాను కదా, ఆ బీడ్ని అలా స్టార్టింగ్లో మనం దాంట్లో నుంచి తీసుకొని వెళ్తే అలా వచ్చేస్తుంది। దాన్ని మనము ఇప్పుడు శారీకి స్టిచ్ చేయాలి। చూడండి శారీకి నేను స్టిచ్ చేస్తున్నా, దాన్ని అలానే తీసుకెళ్ళి శారీకి స్టిచ్ చేస్తున్నా, మళ్ళీ దాన్ని ఆ హోల్లో నుంచి కిందకి తీసి మళ్ళీ ఆ బీడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇంకోసారి తీస్తానండి। మనం ఫస్ట్ టైం ఒకసారి తీసాం కదా, మళ్ళీ ఆ బీడ్కు హోల్ ఉంటుంది కదా, దానిలో నుంచి మళ్ళీ శారీకి గుచ్చి శారీకి నాట్ వేయాలి। చూడండి శారీకి అనేది ఇలా మనం నాటి గట్టిగా వేసేసుకుంటే శారీకి ఫిక్స్గా ఉంటుంది, లేదు అంటే ఊడిపోతుంటుంది. అందుకే నేను గట్టిగా వేస్తున్నా. మళ్ళీ ఇలా నార్మల్గా నాట్ వేసేస్తే గట్టిగా ఉంటుంది, అక్కడ మనకు ఊడిపోదు. ఇలా 2 times వేసుకొని నాట్ వేసేసుకుంటే మనకు డిజైన్ అది అంటే మనకు ఆ నాట్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందండి. ఇలా ప్రతిదీ మనం అవన్నీ చేసుకున్నాం కదా, అవి మనం ఇంత కరెక్ట్గా ఇంత లెంత్ అని పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం అంతా అయిపోయాక ఈ నాట్ వేసేసుకుంటే గట్టిగా మనకు ఇలా నీట్గా ఉంటుందండి. ఒక 2-3 times 4-5 times వేసుకుంటున్నానండి. ఇలా కూడిపోకుండా ఉండాలని నేను అలా వేసాను. మీరు కావాలనుకుంటే ఇంకా మీరు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా కట్ చేసేసి దీనికి మళ్ళీ కుచ్చులు వేసుకోవాలి. మనకు ఇదైతే ఇంకా అట్లా కిందకు ఉంటాయి కదా, దీనికి మనం కుచ్చులు వేసేసుకుంటే మనకి వర్క్ అనేది ఇంకా ఫినిష్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ గ్యాప్లో కుచ్చులు వేసుకోవాలి, అదైతే ఇప్పుడు చూసేద్దాం. ఆ కుచ్చులుగా సేమ్ నేను గ్రీన్ తీసుకుంటున్నానండి. పళ్ళు గ్రీన్ కదా, నేను గ్రీన్ బ్లూ 2 combinations వేసాను. అంటే 2 green వేసాను, 2 blue వేసాను, అలా తీసుకుంటున్నాను. ఇంత లెంత్ అని తీసుకొని కుచ్చులు అయితే నేను 150 strands తీసుకున్నానండి. వాటికి కరెక్ట్ దాంట్లో నుంచి మనకి వెళ్ళిపోతాయి, మనకి నీడిల్ ఏం అవసరం ఉండదు. దీనికి మనం ఇక్కడ నాట్ చేసుకోవడమే. నాట్ అనేది మీకు ఐడియా ఉంది కదా, చాలాసార్లు చూపించాను. ఇది ఆల్రెడీ శారీ అంతా ఇలా చెక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంది కాబట్టి నేను గోల్డ్ తోటి జస్ట్ జరీ నాట్ వేసేస్తున్నా. ఈ నాట్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఆ పైన గోల్డ్ అక్కడ అంతే. ఆ రింగ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. హాఫ్ గోల్డ్ హాఫ్ బ్లూ అన్నట్లు డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. మనకు ఇలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది మనకు మళ్ళీ నాట్ అనేది అలా వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ది, సెకండ్ది. ఇట్లా మనం ఎన్ని అయితే కుట్టుకుంటామో అన్నీ అట్లా అన్న మొత్తం కుట్టేసుకొని ఇలా మొత్తము నాట్ వేసేసుకుంటూ వెళ్ళాలి, కుచ్చులు వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా కుచ్చులు వేసేస్తే మనకు ఫినిష్ అయిపోతుంది అనమాట. శారీ అనేది డిజైన్ అనేది ఫినిష్ అయిపోతుంది. మనకు అక్కడ కొంచెం ఒక్కోసారి అంతా పట్టుకున్నట్లు అవుతుంటుంది, కొంచెం చూసుకుంటే ఏం పట్టుకోదండి. మనం లాగేస్తే వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది. ఇప్పుడు కటింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేది తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి సేమ్ అలానే మనం నాట్ చేసేసుకోవాలి. ఇందాకైతే వేసాను కదా, చూడండి మొత్తం దాంట్లోకి ఒకటేసారి ఇలా అనేసి వెనకాల నుంచి మనము ఆ థ్రెడ్స్ అన్నిటిని ఒకటేసారి పట్టేసుకుంటే మనకు అది అనేది ఫ్రీగా వచ్చేస్తాయి. థ్రెడ్స్ అన్నీ బయటకి మళ్ళీ ఇటు సైడ్ పట్టుకొని మళ్ళీ నాట్ వేసుకోవడం. ఈ డిజైన్ అనేది కొంచెం టైం టేకింగ్ కానీ కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట ఈ డిజైన్. అందుకే నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. నాటింగ్ అనేది మీకు చాలాసార్లు చూపించాను కదా, సేమ్ అలానే ఇట్లనే వేసేసుకోవాలండి. తర్వాత లాస్ట్కి ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకు ఒక 3-4 times తిప్పితేనే ఆ నాట్ అనేది గట్టిగా ఉంటుంది, లేకుంటే ఊడిపోతుంటుంది. దాన్ని అలా తీసేసుకొని సింపుల్ అండి, చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది మనకు. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనకి ఇలా ఫినిషింగ్ అంతా ఇచ్చేస్తే అయిపోతుందండి. ఆ కటింగ్స్ అన్నీ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకుంటే ఫినిషింగ్ అంతా అయిపోతుంది. సేమ్ మనకి ఎంత లెంత్ కావాలో అంతవి సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇదైతే గ్రీన్ వేసాం కదా, మనం బ్లూ కలర్ ఇంకో మళ్ళీ 2 కుచ్చులు అలా బ్లూ గ్రీన్ కాంబినేషన్ తోటి నేను వేసాను. డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. డిజైన్ అయితే చూసేసారు కదా, చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇంకో డిజైన్ తోటి మళ్ళీ ఇంకొక కలర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ, బై బాయ్.